జూలై 1వ తేదీనే సామాజిక పెన్షన్లు పంపిణీ జరగాలని, అందుకు సచివాలయ సిబ్బంది సిద్ధంగా ఉండాలని ఎంపీడీఓ జ్యోతి కోరారు. మండల కేంద్రమైన అల్లూరులోని ఎంపీడీఓ కార్యాలయంలో పెన్షన్ల పంపిణీపై సచివాలయ సిబ్బంది పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతి మాట్లాడుతూ, నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏప్రిల్ నుంచి అమల్లోకి వచ్చిన పెన్షన్ల పెంపును జూలై 1వ తేదీన మొత్తం 7,000 రూపాయల పెన్షన్ల నగదును అందజేయాలని కోరారు. వీలైనంత త్వరగా 1వ తేదీ సాయంత్రంలోపు పెన్షన్ను పూర్తి చేయాలని సచివాలయ సిబ్బందికి ఆదేశించారు. ఒక్కొక్క సచివాలయ అధికారికి 50 ఇళ్ల చొప్పున కేటాయించడం జరుగుతుందని, ఇంకా గృహాలు మిగిలి ఉంటే ఇతర శాఖ అధికారులను కూడా వినియోగించుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ ఫణి శర్మ, కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. వెళ్ళి డోర్ టు డోర్ వెళ్ళి పెన్షన్స్ పంపిణీ చేయడం జరుగుతుండేది. తర్వాత మనకు కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఈ వాలంటీర్స్ ద్వారా పెన్షన్స్ పంచకూడదు, పంచనివ్వకూడదు అని చెప్పేసి ఉత్తర్వులు ఎలక్షన్ కమిషన్ నుంచి రావటం వలన సచివాలయ ఉద్యోగులు, తర్వాత డీపీటీ సిస్టమ్ ద్వారా పెన్షన్స్ పంపిణీ చేయడం అనేది గత 2 నెలలుగా జరుగుతూ ఉంది. మీ అందరికీ తెలిసిందే, కోడ్ వచ్చిన తర్వాత 1వ నెల బ్యాంకుల్లో అమౌంట్ జమ చేయడము, వాళ్ళ అకౌంట్లకు అది ఇచ్చి వాళ్లకు ఆ స్టాఫ్కు వాళ్ళు మ్యాపింగ్ చేసి ఆన్లైన్ ఎంపీడీ ఒక లాగిన్లో వాళ్ళకి అమౌంట్ ఇచ్చి ఇచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి మీరు డబ్బుకి నిలబెట్టుకుంటూ 1/4/2024 అంటే ఏప్రిల్ నెల నుంచి ఈ బకాయి డిఫరెన్స్ మొత్తాన్ని, తర్వాత ఈ జూన్లో పెరిగినటువంటి 4,000 రూపాయల అమౌంట్ కలిపి మొత్తం 3,000 రూపాయలను కలిపి 7,000 రూపాయలను కలిపి వారికి బెనిఫిషరీకి అందజేయడం జరుగుతుంది. అంటే కేటగిరీ వైజ్గా, అంటే కొంతమందికి డబల్ అయింది, కొంతమందికి ఉన్న పెన్షన్ అలాగే ఉంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా మనకు ప్రభుత్వము, నూతన ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు పెన్షన్ పెంపుదల అనేటువంటి చేయడం జరిగింది. తదనుగుణంగానే డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని కూడా మనం ఇక్కడ ముఖ్యంగా చెప్పినట్లయితే సచివాలయాలలో సిబ్బంది సఫిషియంట్గా ఉన్నట్లయితే ఒక్కొక్కరికి పెన్షన్స్ 60 నుంచి 60 దాకా, దగ్గర 60 నుంచి 70 దాకా పెన్షన్స్ మ్యాపింగ్ ఇచ్చుకొని క్లస్టర్ వైజ్గా పెన్షన్ అమౌంట్ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చి వాళ్లకు ఆ స్టాఫ్కు వాళ్ళు మ్యాపింగ్ చేసి ఆన్లైన్ ఎంపీడీఓ గారి లాగిన్లో వాళ్ళకి అమౌంట్ ఇచ్చి ఇచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి మీరు డబ్బు తీసి అక్కడ ఆ బ్యాంకు తీరా బ్యాంకు అకౌంట్ దగ్గరికి వెళ్ళే సమయానికి మీకు డబ్బులు పడలేదు, మీ అకౌంట్ రాంగ్ ఉంది, తర్వాత మీ అకౌంట్ నెంబరు మీ పెన్షన్ అకౌంట్కు మ్యాచ్ అవ్వట్లేదు, సో అకౌంట్ నెంబర్ తప్పు ఉంది, ఇలాంటి కారణాల చేత వాళ్ళు చాలా ఇబ్బందులకు గురి కావడం జరిగింది. అది మనం గతం చూసాం. ఆ తర్వాత ఆ లోపాన్ని గుర్తించినటువంటి ప్రభుత్వము తర్వాత ధనుస్సులోని రంగులు, పట్టులోని స్వచ్ఛత, స్వచ్ఛమైన జరీతో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం. వేల రకాల పట్టు చీరలతో, కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు. కాంజీవరం పట్టు సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, పెన్ కలంకారి, డిజిటల్ పట్టు సారీస్, ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్, వైవికా పట్టు, కామాఖ్య పట్టు, రాజవంశ పట్టు, రాగసూత్ర పట్టు, వసుదైక పట్టు, అక్షయ పట్టు, వైదికా పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి. చుడిదార్స్, గాగ్రాస్, లెహెంగాస్, వెస్ట్రన్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి. మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు.